వెల్కమ్ టు ది లియో చంద్రబాబు గారి అరెస్టు మనందరికీ తెలిసిందే ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు అయితే దీనికి సంబంధించి అనేక ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు అంతకంటే ఎక్కువ ఆరోపణలు ఇప్పుడు సిఐడి అధికారులు అలాగే ప్రభుత్వ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సో వీరందరూ కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే అధికారులే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అందులో నిజముందేమోననే అనుమానం చాలామందికి వచ్చింది సరే రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తే సరే అవి రాజకీయ ఆరోపణలని చాలామంది కొట్టేయొచ్చు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు తెలి వైసీపీ మాస్టర్ ప్లాన్ అదే ఎవరితో ఎక్కువ మాట్లాడిస్తుంది అంటే సిఐడి అధికారులతోనూ పొన్నవోలు సుధాకర్ రెడ్డితోనూ ఎక్కువ మాట్లాడిస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే ఇది ప్రజల్లో నోడల్ పర్సన్స్లో కూడా అధికారులు మాట్లాడితే వెళుతుంది ఎందుకంటే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేది వాళ్ళే దర్యాప్తు చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ కూడా నిజాలని నమ్మే అవకాశం ఉంది సో ఇందులో భాగంగా వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణలు రెండు మిగతా ఆరోపణలన్నీ మనం పక్కన పెడితే ప్రధాన ఆరోపణలు రెండు ఒకటి అసలు సీమోన్స్ అనే ఒక సంస్థతో వీళ్ళు ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు అని మాకు సీమోన్స్ ఆ లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్తో జరిగిన ఒప్పందంలో మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు తెలియదు అని ఒక లేఖ రాసిందని చెప్పి ఒక ఆరోపణ చేశారు మొదటిది రెండోది నిధులకు సంబంధించి నిధులన్నీ కూడా ఏదైతే డిజైన్ టెక్ సంస్థ ఉందో దానికి సంబంధించి మళ్ళీ అని చెప్పి మరొక ఆరోపణ కూడా చేశారు ఇకపోతే మరి ఈ ఆరోపణలు నిజమా అనేది ప్రజలకు తెలియాలా మరి నిజంగానే సిమోన్ సంస్థలకు లేఖ రాసిందా మళ్ళీ క్యాబినెట్ ఆమోదం క్యాబినెట్ ఆమోదం లేదనేది కూడా ప్రధాన ఆరోపణ ఎటు మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారనేది ప్రధాన ఆరోపణ అయితే మనం ఇంతకు ముందే దీనికి కొన్ని ప్రశ్నలు వేసాం మంత్రివర్గ ఆమోదం లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి నీలం సాహిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సీఎస్గా పనిచేశారు తర్వాత ఎన్నికల కమిషన్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి నియమించారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సో ప్రాజెక్టుకు నాడు ఎండిను పైగా నిధులు విడుదల చేసిన వ్యక్తి ప్రేమ్ చంద్రారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాడు ఆయన మీద కూడా చర్యలు తీసుకోలేదు అంటే ప్రాజెక్టును మరి క్యాబినెట్ ఆమోదం లేకుండా నీలం సాహిని ఎలాగ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రేమ్ చంద్రారెడ్డి ఎలాగ దీనికి నిధులు విడుదల చేశాడు సో ఈ రెండు పక్కదారి పట్టిస్తున్నారు అసలు ఈ రెండు పేర్లు రానివ్వట్లా వైసీపీ కానివ్వండి అధికారులు కానివ్వండి ఈ నీలం సాహిని పేరు చంద్రారెడ్డి పేరు ఎక్కడ తీసిరాట్ల మీరు ఆయన ప్రెస్ మీట్ మొత్తమేనండి మీరు ఎక్కడైనా సరే వస్తదేమో కానీ నాడు వాళ్ళే కదా మరి వాళ్ళు కూడా బాధ్యులే కదా సరే చంద్రబాబే బాధ్యుడైనప్పుడు ఐఏఎస్ అధికారులు బాధ్యత లేదా అది అయితే వీళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు వివరించేద్దాం వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణలన్నిటినీ కూడా సో ముందుగా సీమోన్ సంస్థ మాకేమీ తెలియదని చెప్పి లేఖ రాసిందని చెప్పి ఒక ఈమెయిల్ రాసిందని చెప్పి అధికారులు చెప్తున్నారు కదా వైసీపీ నేతలు అధికారులు ఆ సీమోన్ సంస్థ ఏమి రాసిందో ఆ లేఖలో ఏముందో ఒకసారి చూద్దాం పార్టీ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిమెంట్ సాఫ్ట్ ఇండియా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ టెక్ కి ఈ ముగ్గురికి మధ్య జరిగినటువంటి ట్రైపార్టీ అగ్రిమెంట్ అగ్రిమెంట్ సో మరి అసలు మాకు సంబంధమే లేదని చెప్పింది అన్నారు కదా సీమోన్స్ కంపెనీ సో ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే ముగ్గురు కలిసి రాసుకున్న ఒక అగ్రిమెంట్ అనమాట నోటరీ చేసి రాసుకున్నది ఎవరు ఎవరు రాసుకున్నారు అందులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది సీమోన్స్ సంస్థ ఉంది ఎవరైతే మాకు సంబంధం లేదని చెప్పారు అంటున్నారో ఆ సిమోన్ సంస్థ ఉంది డిజైన్ టెక్ సంస్థ కూడా ఉంది సో ఈ ముగ్గురికి మధ్య జరిగిన ఒక ఒప్పంద పత్రమే ఒక అగ్రిమెంటే ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ సో ఇదైతే అబద్ధం కాదు కదా దీని మీద ఎవరెవరు సంతకాలు ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చూద్దాం ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే ముగ్గురు సంతకాలు ఉండాలి కాబట్టి ఎవరెవరి సంతకాలు ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం ఈ అగ్రిమెంట్ మీద ఎవరు సంతకాలు చేశారు అనే విషయం మనం చూసినట్లయితే సిమెంట్స్ వైపు నుంచి మీరు క్లియర్ గా చూడొచ్చు సుమన్ బోస్ అనే వ్యక్తి పైన వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు అతను సిమెంట్స్ వారికి చెప్పలేదు సిమెంట్స్ వారికి చెప్పకుండా అతను కుట్ర పన్ను డిజైన్ టెక్ వాళ్ళతో కలుసు కాబట్టి ఆ సుమన్ బోస్ ని కాసేపు మర్చిపోద్దాం ఇక్కడ సంతోష్ సావంత్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ సిమెంట్స్ మరి ఈయనెవరండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ సిమెంట్ సో ఇద్దరు వ్యక్తులు సీమోన్స్ నుంచి సంతకాలు చేశారు ఆ ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద ఎవరెవరు సంతకాలు చేశారు సుమన్ బోస్ అనే ఒక వ్యక్తి సంతకం చేశారు అలాగే సంతోష్ రావత్ అనే ఒక వ్యక్తి సంతకం చేశారు అయితే వీళ్ళేమంటారంటే ఈ సుమన్ బోస్ అనే వ్యక్తి మీద వైసీపీ కొన్ని ఆరోపణలు చేసింది ఆ మేయర్ వాళ్ళకి తెలియకుండా ఈయనే మధ్యలో అగ్రిమెంట్ కుదుర్చేసుకున్నాడు అని పోనీ సుమన్ బోస్ని పక్కన పెడదాం ఇంకొక వ్యక్తి కూడా సంతకం చేశాడు కదా సరే సుమన్ బోస్ నిజంగానే పైకి తెలియకుండా ఏదో చేశాడు అనుకుందాం సిమోన్స్ కంపెనీ తరఫున మరి రెండో వ్యక్తి సంతకం చేశాడు కదా ఆ వ్యక్తి సంతకం కూడా ఉందో ఒకసారి చూడండి అక్కడ సంతోష్ సావంత్ గారు కూడా ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినటువంటి విషయాన్ని మీరు ప్రజల దగ్గర నుంచి ఎందుకు దాస్తూ ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఒక కంపెనీకి చెందినటువంటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు ఆ కంపెనీకి తెలియకుండా సంతకం పెడతాడా సావంత్ సంతకంతో ఇక్కడ చూడండి సంతోష్ సావంతు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని చెప్పి ఇక్కడ ఒక సంతకం ఉంది మనం చెప్పుకున్న ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద సంతకం ఉంది కదా మరి సీమోన్ సంస్థకు చెందిన సంతోష్ సావంత్ అనే వ్యక్తి కంపెనీకి తెలియకపోతే ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి ఎలా ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు అంటే సీమోన్స్ కంపెనీ మేము ఒప్పందం చేసుకోలేదు అని చెప్పిన మాట అవాస్తవం దానికి నోటరీ ఆధారాలు ఉన్నాయి ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద వారి సంతకాలు ఉన్నాయి ఇద్దరు సంతకం చేశారు సరే ఒక వ్యక్తి మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంది ఆ వ్యక్తిని పక్కన పెడితే మరి చీఫ్ ఆ సంస్థ మెయిన్ హెడ్ అయినటువంటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎలా సంతకం పెట్టాడు దీని మీద ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మరి దీన్ని బాహ్య ప్రపంచానికి అధికారులు ఎవరు పరిచయం చేయట్లా అధికారులు ముందు ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ని బయట పెడితే ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద ఎవరెవరి సంతకాలు ఉన్నాయో పరిశీలిస్తే అప్పుడు నిజంగా సీమోన్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారా లేదా అనేది బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది కానీ ఇక్కడ సిఐడి అధికారులు ఎక్కడా కూడా ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ ఊసే తీసుకురాలా ఎందుకు తీసుకురాలా ఎందుకు ట్రై పార్టీ అగ్రిమెంట్ని ఎందుకు కప్పిపుచ్చారు దీని మీదకి ఆ సంతోష్ సావంత్ అనే ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతకం ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఈ సంతకం ఇది ఇప్పుడు కాదు మనం మాట్లాడుకునేది రెండు వేల పదహారులో అగ్రిమెంట్ జరిగినప్పుడు సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో కాబట్టి సీమోన్ సంస్థకు తెలియదు అనేది పచ్చి అబద్ధం ఖచ్చితంగా తెలుసు అందులో ఎటువంటి సందేహం లేదు ఇదే ట్రై పార్టీ అగ్రిమెంట్ లో వాళ్ళు ఏం కావాల్సిన మటుగా చూపిస్తారు ఇదే ట్రైపా అధికారులు అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంది అధికారులు మొత్తం చూపించరు ఏది ప్రజలకు మభ్య పెట్టడానికి మాత్రమే చూపిస్తారు సో కానీ అసలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి అగ్రిమెంట్ లో మీరు కనుక ఎనెక్షన్ చూసినట్లయితే ఎనెక్షన్ వన్ ప్రాసెస్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిమెంట్ సాఫ్ట్వేర్ లైసెన్స్ వాళ్ళ లైసెన్స్ ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశాలు కూడా ఎనెక్షన్స్ లో పెట్టారు ఇక్కడ మీరు క్లియర్ గా చదవచ్చు అండ్ ఎస్టిఎస్

ఇప్పుడు సీమోన్ సంస్థతో సంబంధం లేకపోతే సీమోన్ సంస్థ సాఫ్ట్వేర్ ఎలా వస్తుందండి మధ్యలో ఒక వ్యక్తి ఏదో మోసం చేశాడు అనుకుందాం సరే మధ్యలో వ్యక్తిని కాసేపు పక్కన పెట్టేద్దాం మధ్యలో వ్యక్తి దగ్గర అయితే సాఫ్ట్వేర్ లేదు కదా సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉండండి సీమోన్ సంస్థ దగ్గర ఉంది సో మధ్యలో వ్యక్తి మోసం చేస్తే సిమోన్ సంస్థకు సంబంధం లేకపోతే ఈ అగ్రిమెంట్లో సాఫ్ట్వేర్ను కూడా బదిలీ చేయటానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేయడానికి ఒప్పుకున్నట్టుగా రాశారు వాళ్ళు ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ ఫర్ సిమోన్ సెంటర్ ఫర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఎన్ఎక్సప్ టూలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ఏమేమి మనకు బదిలీ చేయాలనుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఇచ్చారు చూడండి సిమెంట్స్ డిజిటల్ మ్యానుఫాక్చరింగ్ అండ్ రోబోటిక్స్ ఇట్లా సిమెంట్స్ కంపెనీకి చెందినటువంటి మొత్తం ఐటమ్స్ కూడా దీనిలో పొందుపరచారు అంటే సిమెంట్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతకం పెట్టారు అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ లో ఎనెక్సర్స్ లో సిమెంట్స్ వైపు నుంచి ఏమేమి వస్తాయో అవి కూడా దీనిలో పొందుపరచడం జరిగింది సో అర్థమైంది కదా అంటే సిమోన్ సంస్థతో సంబంధం లేదని సిఐడి చేస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధం ఒకవేళ నిజమని నిరూపించాలి అంటే సీ సిఐడి అధికారులు ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ను బయటపెట్టి దాంట్లో ఏమి రాసి దాంట్లో ఎవరెవరు సంతకాలు ఉన్నాయనే విషయాన్ని బయట పెట్టాలి వాస్తవానికి ఇది సిఐడి బయటపెట్ట తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న అప్పట్లో ఉన్నటువంటి ఒక కాపీని ఈరోజు బయటకు తీసి రావడం జరిగింది సో ఇప్పుడు సిఐడి నోట్లో పచ్చి పడినట్టు అయింది గొంతులో పచ్చి పడినట్టు అయింది సో ఇది ప్రధాన ఆరోపణ రెండో ఆరోపణ కూడా ఒకసారి చూద్దాం సో సీమోన్ సంస్థతో ఒప్పందం చేసుకోలేదు అన్నారు కదా సో అగ్రిమెంట్ చేసుకోలేదు అన్నారు కదా సో మరి సీమోన్స్ సౌత్ ఇండియా హెడ్ అయినటువంటి సునీల్ మాథూర్ అప్పటి సీఎంఓలో చంద్రబాబుతో భేటీ అయిన ఫోటో ఇక్కడ డైరెక్ట్ గా ఉంది మన దగ్గర మరి ఎలా భేటీ అయ్యారో వాళ్ళే చెప్పాలి సునీల్ మాధూర్ చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనటువంటి ఫోటోగ్రాఫ్ సిమెంట్స్ ఇండియా సంబంధించినటువంటి ఉన్నతాధికారి సునీల్ మాతుర్ గారు సో సిమోన్స్ ఇండియాకు సంబంధించిన కీలక అధికారి అయినటువంటి సునీల్ మాథూర్ అనే వ్యక్తి నాడు చంద్రబాబు గారిని సచివాలయంలో వచ్చి కలిశారు ఏ ఉద్దేశంతో సీమోన్స్ ఇండియా హెడ్కు సంబంధించి ఆ సునీల్ మాతూర్ వచ్చి చంద్రబాబు గారిని కలిశారు ఏ ప్రాజెక్ట్ గురించి వచ్చి కలిశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో వాళ్ళకి సంబంధం లేకపోతే సునీల్ మాతూర్ అనే వ్యక్తి ఎందుకు వచ్చాడు ఇందాక సంతోష్ రావంత్ అనే వ్యక్తి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎందుకు ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు సమాధానాలు చెప్పాలి ప్రశ్నలకి రేపు ఇవన్నీ కోర్టుకెళ్ళేవే ఇవారాలు రేపు వెళ్తాయి ఈ ఆధారాలు అని రేపు వెళ్తాయి ఖచ్చితంగా సో సంతకం ఎందుకు పెట్టాడు అనేది చెప్పాలి అగ్రిమెంట్ ఎందుకు అనేది చెప్పాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్కి వచ్చి సమావేశం అయ్యారు సిమెంట్స్ వారికి అసలు ఏమీ తెలియకపోతే సిమెంట్స్ వారికి సంబంధమే లేకపోతే సునీల్ మాధూర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సమావేశం అవుతారు అండి కాబట్టి ఇది ఇంకో ఎవిడెన్స్ కాదా సిమెంట్స్ వారికి తెలిసే జరిగింది మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం అదేవిధంగా

సీమోన్స్ ఇండియా అంటే సీమోన్స్ ఇండియాకు సంబంధించిన ఎండి మరియు మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సిఈఓ సునీల్ మాథూర్ మరి ఈ వ్యక్తికి చంద్రబాబు గారిని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సీమోన్స్ ఇండియాకి సంబంధించిన ఒక హెడ్ చంద్రబాబు గారిని కలిసారంటే వాళ్ళ ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకోవడానికి కలుస్తారా లేదా సీమోన్స్ ప్రాజెక్టు ఎండి వేరొక ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకోవడానికి కలుస్తాడా ఎందుకు కొలుస్తాడు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి పోనీ ఫోటో సీమోన్స్ ఇండియా హెడ్ కాదని చెప్పే ధైర్యం సిఐడి అధికారులకు ఉందా లేదు కదా మరి ఎందుకు మీరు ఈ వాస్తవాలను దాచి పెడుతున్నారు చూడండి మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు తెలుసు మాధుర్ అండ్ ఎండిఎన్ సిమెంట్స్ తెలుసు అంటే ఇంతమంది సిమెంట్స్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఉపయోగిస్తారు చాలా విలువైనటువంటి సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ని అన్ని పరిశ్రమలు ఉపయోగించాలంటే దానికి తగ్గ మ్యాన్ పవర్ కావాలి అటువంటి మ్యాన్ పవర్ ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో తయారవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ సిమోన్స్ కంపెనీ కొంత పెట్టుబడి పెడతానంది కదా తొంభై శాతం పెట్టుబడి ఎలా పెట్టింది అనేది చాలామంది అనుమానం ఎందుకు పెడతారు అంటే వాళ్ళు దేశ విదేశాల్లో వాళ్ళ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు మనలాగానే సో వాళ్ళ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి వాళ్ళ సాఫ్ట్వేర్ ఇతర దేశాలకు అందించాలి అన్న వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి సో కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ద్వారా కొంత వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇచ్చుకుని డైరెక్ట్గా వాళ్ళే ఇక్కడ నుంచి ఈ మ్యాన్ పవర్ని తీసుకుని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు సో ఆ విధంగా వారికి ఉపయోగం ఇక్కడ మనకేమో ఉపాధి దొరుకుతుంది వారికి ఏమో ఎంప్లాయీస్ దొరుకుతారు కావాల్సిన స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరుకుతారు సో ఈ ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ప్రోగ్రాంలన్నీ రన్ చేస్తున్నారు ఇది వేల లక్షల కోట్ల బిజినెస్ ఉన్న కంపెనీ అంతేగాని ఏదో అల్లాటప్ప బిజినెస్ ఉన్న కంపెనీ అయితే కాదు మరి అలాంటి కంపెనీది ఇప్పుడు మనం చూసాం దానికి సంబంధించిన లేఖలు చూసాం ఆ ట్రై పార్టీ అగ్రిమెంట్ చూసాం ఆ ఎండి వచ్చి మనల్ని కెలవటాన్ని చూసాం మరి ఇవన్నీ బాహ్య ప్రపంచానికి ఇప్పటి వరకు ఆ వైసీపీ నాయకులు కానీ సిఐడి అధికారులు కానీ చూపించలేదు ఎందుకు చూపించలేదు ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆధారాలన్నీ తొక్కుపట్టారు అంటే కేవలం కుట్రపూరితంగా వారికి కావాల్సిన పేపర్ చంద్రబాబు గారు పదమూడు సంతకాలు పదమూడు సంతకాలు పదమూడు సంతకాలు అంటున్నారు తప్ప ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ని మీరు ఎందుకు బయట పెట్టలేదు ప్రజల ముందు పెట్టలేదు ఎందుకు సీమోన్స్ ఇండియా హెడ్ అయినటువంటి ఆ సునీల్ మాతూర్ చంద్రబాబు గారిని కలిసిన ఫోటో ఎందుకు బయట పెట్టలేదు మీరు ఆ రోజు జరిగిన ఫోటో ఎందుకు బయట పెట్టలేదు కదా అంటే ఇవన్నీ వాస్తవాలు వీటన్నిటినీ పక్కన పెట్టి కేవలం వారికి ఏది కావాలో అది మాత్రమే చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు సరే కోర్టులను అయితే మోసం చేయలేరు ఎక్కువ కాలం మోసం చేయలేరు ఖచ్చితంగా ఇవన్నీ రేపు కోర్టుకెళ్ళి ఆధారాలే కాబట్టి ఏం జరిగింది అనేది బయట ప్రజలకు తెలియాలి కాబట్టి ఇప్పుడు మనం వివరించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అధికారులు మాట్లాడితే నిజమని నమ్ముకునే ప్రజలు ఉన్నారు సో సీమోన్ కంపెనీతో ఒప్పందం కుదరలేదు అని సిఐడి అధికారులు చెబుతున్నమాట పచ్చి అబద్ధం ఆ అధికారులందరూ కూడా అగ్రిమెంట్లో సంతకాలు చేశారు చంద్రబాబు గారిని కూడా కలిసి వచ్చారు ఇది వాస్తవం